हेलो फ्रेंड्स, ना पे डॉक्टर दुर्गा वाइटला, चीफ IVF कंसल्टेंट एंड क्लिनिकल हेड हेगडे फर्टिलिटी मियापूर हैदराबाद. सो ईरोज नेनु एज ఎంత ఇంపార్టెంట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో, ఎస్పెషలీ ఏజ్ పరంగా IVF సక్సెస్లో ఏదన్నా వ్యత్యాసాలు ఉంటాయనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో మనందరికీ తెలిసిందే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ ఫీమేల్స్. మన పెద్దలు పూర్వీకులు ఎప్పుడు ఏజ్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి త్వరగా పెళ్లి చేసుకొని త్వరగా ఒక చైల్డ్ని కనమని ఎప్పుడు అందరినీ చెప్తూ ఉంటారు. సో అది ఎందుకు, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఏదైతే ఉంటాయో ఫీమేల్ ఓవరీస్లో అది కౌంట్ బాగా పడిపోతుంది. కౌంట్ ఒకటే కాకుండా ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఏమవుతుంది, ఏజ్ పెరిగే కొద్ది ఈ AMH లెవెల్స్ అనేది బాగా ఫాల్ అయిపోతుంది. సో అదొకటే కాకుండా మనం ఎప్పుడైతే ఈ IVF ట్రీట్మెంట్ ఇస్తామో, ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఒక యంగ్ పేషెంట్ రెస్పాండ్ అయినంత మంచిగా ఓల్డ్ పేషెంట్ రెస్పాండ్ అవ్వకపోవచ్చు. అంటే మనం సేమ్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్ ఒక 30 ఇయర్స్ అమ్మాయికి ఇచ్చి చూసినా, లైక్ అదే సేమ్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఒక 35 ఇయర్స్ అమ్మాయికి ఇచ్చినా రెస్పాన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అలాగే మనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ ఏదైతే ఉందో అది కూడా ఖచ్చితంగా, ఫాలికల్స్ తక్కువ ఉన్నప్పుడు ఎగ్స్ కూడా తక్కువ వస్తుంది. అదొకటే కాకుండా ఈ ఎన్యూప్లాయిడీస్ అని అంటారు, క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ బాగా ఉండదు కాబట్టి ఈ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అన్యూప్లాయిడ్ ఎంబ్రియోస్ తయారవుతాయి అన్నమాట. ఎంబ్రియోస్లో 46 క్రోమోజమ్స్ కరెక్ట్గా ఉండవు. సో మల్టిపుల్ ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా సక్సెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక పేషెంట్కి, 30 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్కి ఒక సే సపోజ్ ఒక ఎగ్స్ ఉన్నాయి, ఇన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్, సే సపోజ్ 10 ఎగ్స్ ఉన్నాయి. అదే 35 ఇయర్స్ ఓల్డ్ ఏజ్కి సరే అదే నెంబర్ 10 ఉన్నాయి. అంటే నెంబర్ పరంగా పెద్ద వ్యత్యాసం లేకపోయినా సక్సెస్ అనేది 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉండి 10 ఎగ్స్ ఉండే అమ్మాయికి సక్సెస్ అనేది ఎక్కువగా చూస్తుంటాము. అదే నెక్స్ట్ వచ్చేసి కౌంట్ తక్కువ ఉన్న ఒకవేళ, సే సపోజ్ ఒక 25 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి ఉంది, తనకి 4 ఎగ్సే ఉన్నాయి. ఇంకొకటి 38 ఇయర్స్ అమ్మాయి ఉంది, తనకి 6 ఎగ్స్ ఉన్నాయి. అయినా కూడా బేస్డ్ ఆన్ ద క్వాలిటీ చిన్న అమ్మాయికి 4 ఎగ్స్ ఉన్నా సక్సెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఫీమేల్ పార్ట్నర్స్లో మెడికల్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ రావడము, లేకపోతే బ్లడ్ ప్రెషర్ రావడము, థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, లేకపోతే యూట్రస్లో చూసుకుంటే అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్ యూట్రస్, ఇలాంటి సమస్యలు కూడా అడిషనల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల కూడా ఎంతో కొంత ఫర్టిలిటీ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈవెన్ IVF సక్సెస్ దీనివల్ల కూడా తగ్గే అవకాశాలు ఉంటుంది. నెక్స్ట్ సక్సెస్ పరంగా చూసుకుంటే కనుక ఒక ఫీమేల్ పార్ట్నర్ యొక్క ఏజ్ 30 కన్నా తక్కువ ఉంటే దగ్గర దగ్గర సక్సెస్ పరంగా చూసుకుంటే 50-60% ఉంటుంది. అదే ఏజ్ గ్రూప్ 30 నుంచి 35 ఉంటే అరౌండ్ 40-45 మెంబర్స్కి సక్సెస్ వస్తుంది. 35 నుంచి 40 చూసుకుంటే దగ్గర దగ్గర 20-25 మెంబర్స్ మాత్రమే సక్సెస్ వస్తుంది. ఎప్పుడైతే ఏజ్ 40 క్రాస్ అవుతుందో అప్పుడు దగ్గర దగ్గర less than 10% ఆఫ్ ద పీపుల్కి IVF లో 1 సైకిల్లో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో దీని అర్థం ఏంటి అంటే యంగర్ పేషెంట్స్కి ఒకవేళ తక్కువ ఎగ్స్ ఉన్నా నంబర్ ఆఫ్ IVF సైకిల్స్ మేబీ కొంచెం తక్కువ పడవచ్చు, బట్ ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ కౌంట్ తగ్గుతుంది, క్వాలిటీ తగ్గుతుంది. కాబట్టి IVF సైకిల్స్ ఓన్ ఎగ్తో ట్రై చేయాలంటే మల్టిపుల్ IVF సైకిల్స్ అవసరం పట్టవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.